Hi friends, welcome back to my channel. This is your Karthik. Today we are going to show how to reuse the RO waste water. Hi friends, nowadays prati intlo RO water purifier anedi use chestunnaru kada. Aithe entante idi 1 liter water ni purify cheyadaniki 3 liters water waste chestundi. Ante entante manaki 25% water purify avadaniki 75% water waste avutundandi. అయితే మేమేం చేసామంటే నార్మల్గా వేస్ట్ వాటర్ పైప్ మన షింక్లోకి వదిలేయడం అది డ్రైనేజ్లోకి వేస్ట్ అయిపోవడం వాటర్ అలా కాకుండా మేము ఏంటంటే అది తీసేసి వేరే పైప్ ఇలా పెట్టామండి చూడండి ఇలా వాల్లో హోల్ చేసేసి బయటికి ఇలా మేము దాన్ని ఎక్స్టెండ్ చేసేసాము చూడండి ఇలా స్టేర్ కేస్ మీద నుంచి ఇలా కిందికి తీసేసుకున్నాం సెల్లార్లోకి చూడండి ఇలా స్టేర్ కేస్ నుంచి కిందకి వచ్చేసింది పైప్ చూడండి ఈ పైప్ ని మేము సెల్లార్లో ఒక డ్రమ్ పెట్టామండి డ్రమ్ లో పడతాయి వాటర్ అన్ని ఈ డ్రమ్ లో పడిన వాటర్ అంతా ఇట్లా బకెట్ లో పట్టుకొని మేము కింద వాష్ చేయడానికి ర్యామ్ వాష్ చేసుకోవడానికి కింద గేట్ దగ్గర వాష్ చేయడానికి మేము యూస్ చేస్తామండి అలానే చూడండి ఇది ఈ డ్రమ్ ఫుల్ అవగానే ఇది ఓవర్ ఫ్లో అవకుండా మేము ఒక పైప్ ఫిక్స్ చేశామండి చూడండి ఇలా హోల్ చేసి పైన చూడండి ఒక స్క్రూ డ్రైవర్ ని వేడి చేసి దానికి ఇలా హోల్ చేసాం డ్రమ్ కి చూసారు కదా ఇలా ఒక ప్లాస్టిక్ పైప్ తీసుకొని దాన్ని ఇలా పెట్టేసుకుంటే ఓవర్ ఫ్లో అయిన వాటర్ అంతా ఇది మనము ప్లాంట్స్ కి వదిలేయొచ్చు ఇక్కడ ఈ పైప్ దగ్గర ఎలాంటి లీకేజ్ లేకుండా ఎంసీల్ పెట్టామండి మంచిగా క్లీన్ చేసుకొని అక్కడ హోల్ చుట్టూ ఎంసీల్ ఇలా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా డ్రమ్ ఎంత ఫుల్ అయిపోయిందో ఇదంతా వేస్ట్ వాటర్ ఇది చూడండి ఈ పైప్ లో నుంచి డ్రమ్ ఫుల్ అవగానే ఇలా వచ్చేస్తాయి బయటికి పైప్ నుంచి ఇవి మేము ప్లాంట్స్ కి వదిలేసామండి ఈ డ్రమ్ లో పడ్డ వాటర్ మేము జనరల్ గా యూస్ చేస్తాము కింద ర్యాంప్ కడగడానికి గేట్ దగ్గర కడగడానికి లేదంటే ఏదైనా వెహికల్స్ వాష్ చేసుకోవడానికి అలా చాలా రకాలుగా మనం ఆ వాటర్ ని యూస్ చేసుకోవచ్చు ఈ డ్రమ్ లో ఎక్సెస్ అయిన వాటర్ అంతా ఇలా పైప్ నుంచి బయటికి ఇలా వెళ్తాయి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మా బయట మేము ప్లాంట్స్ కి ఇది వదిలేసాము ఆ డ్రమ్ లో పడిన వాటర్ మనకి ఎక్సెస్ వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పైప్ డిస్టర్బ్ అవ్వకుండా మేము సిమెంట్ తో ఇలా అరేంజ్ చేసుకున్నాము చూడడానికి కూడా నీట్ గా ఉంటుందని ఇలా సిమెంట్ వేసేసామండి చూడండి వాటర్ ఎలా వెళ్తుందో ఇది డ్రమ్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఇలా పైప్ నుంచి బయటికి వెళ్తుంది ప్లాంట్స్ లోకి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా వాటర్ ని వేస్ట్ చేయకుండా ఏదైనా ప్లాన్ చేసి దాన్ని రీయూస్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొత్తం ప్లాంట్స్ లోకి వాటర్ వచ్చేస్తుంది ఓకే మరి సేవ్ వాటర్ Thank you.
After seeing this video, I hope you will not waste the water. So please like, share, comment, and don't forget to subscribe. Save water. Bye.